పూర్తి చేసే పనేదో ఏ పనైనా సరే శ్రద్ధగా చేయడం శ్రద్ధాత్రయ విభాగ యోగం. 18 మార్గాలు చెప్పాడు కృష్ణుడు. కానీ ఆలోచించండి దయచేసి భగవద్గీత గురించి, ఈ మొత్తం 17 మార్గాలకి మూలం విషాద యోగం, అర్జున విషాద యోగం. ఆ మొదటి అధ్యాయం లేకపోతే ఈ 17 వచ్చేవి కాదు. అంచేత మన జీవితంలో విషాదం వచ్చింది అంటే మనం భగవద్గీతను అనుసరించడానికి యోగ్యత కలిగిందన్నమాట, అంతే లెక్క. బాధపడక, కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి పోతూ వస్తాయి, 5 నిమిషాలే వెళ్ళిపోతాయి. ఆర్టీసీ బస్సు అంతే, వచ్చిందంటే పోతుంది. బస్సు స్టాండ్లోకి వస్తుంది, 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకో బస్సు వెనకాల రావాలి, లేకపోతే ఆ డ్రైవర్ ఊరుకోడు, తీసేయమంటాడు. కష్టాలు కూడా ఆర్టీసీ బస్సులు లాంటివి. స్టాండ్లోకి జీవితంలోకి వచ్చిందంటే స్టాండ్లోకి వచ్చిన బస్సు, రాని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు అది. మన జీవితంలో కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో కానీ 5 రోజుల్లో కానీ వెళ్ళిపోతుంది అది. ఆ వెళ్ళిపోయే వరకు మనం ఓపిక్గా నమ శివాయ నమో నారాయణ అనుకుంటే చాలు, అంతే ఇక్కడ. అందుకే ఇది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, అప్పుడే ఎవడో తయారవుతాడు. 2 లక్షలు ఖర్చు పెట్టి కష్ట నివారణ యాగం అంటాడు, అయిపోతుంది. అక్కడి నుంచి అప్పుల కష్టాలు మొదలవుతాయి కొత్తగా. 2 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి, ఆ కష్టం వచ్చింది ఇప్పుడు కొత్తగా. కష్టాలకు నివారణకు యాగం ఉండదండి. కష్టం రావడానికి యాగం ఉంటే చెప్పానండి, నివారణకు కూడా యాగం ఉంటుంది. యాగం వల్ల నివారణ అయితే చాలా చేసేవాళ్ళం. మనిషి మనస్సులో అది ఎప్పుడో చేయిందే రాదు, అది మనం ఎంత ప్రయత్నం చేసినా పోవడం లేదంటే జన్మాంతర కర్మ ఏదో ఉంది. అది ప్రారంభమే అనుభవించడమే పరమహంస అంతటి. వాడు క్యాన్సర్ పుండు భరించాడు కానీ తగ్గించే మందు వేసుకోలేదండి ఆయన. అది అలా ఉండనే నిర్ణయం చేసింది అనండి ఆయన. మనము బాధపడిపోయాం, ఆయన ఏం బాధపడలేదు దాని గురించి. అటువంటి మహానుభావుల నుంచి నేర్చుకోవడం అదే. అంతటా ఆయనకే అది వచ్చిందంటే అసలు ఆయనలో మహిముందా అని లేనిపోని అనుమానాలు పెట్టుకోకూడదు. అది కాదు ఆలోచించాల్సిన విధానం. వాళ్ళు త్యాగం చేస్తారు, రమణ మహర్షి అనగా రామకృష్ణ పరమహంస అనగా అటువంటి వస్తే భరిస్తారు, మందు కూడా వాడరా, వదిలేస్తారు ఆ విషయం. రమణ మహర్షి అయితే మరీ ఇదిగా మాట్లాడు, క్యాన్సర్ పుండు వచ్చి ఇక్కడ ఉంటుంటే భక్తులు చాలామంది సంకల్పించి తగ్గించుకోవచ్చుగా, సంకల్పించి తగ్గించుకోవచ్చుగా అంటే మీరు అందరూ వచ్చినట్టే వారు వచ్చారు, వెళ్ళిపోమంటే బాగుండదు కదా అన్నాడు ఆయన. ఇంత ఘాటుగా ఇంకోటి చెప్పడండి. ఆయన చూడ్డానికి వచ్చిన భక్తుడిని క్యాన్సర్ పుండుని ఒకలా భావించాడు. దాన్ని వెళ్ళిపోమని, దాన్ని వెళ్ళిపోమని చెబుతున్నాను, నువ్వెవరమ్మా, నేను వెళ్ళిపోమంటే నీకు బాధగా ఉండదా, అయ్యి బాబా అది నేను ఒకటే నీకంటే అదేనయ్యమన్నాడు. నువ్వు బాధించే విధానం కంటే క్యాన్సర్ పుండే నయ్యవాలి. నేను భరిస్తున్నాడుగా నీకే, నాకు అది ఉన్నట్టు తెలిస్తే కదా, మీరు చెప్తుంటే నాకు దృష్టికి వస్తుంది ఇక్కడ ఇది ఒకటి ఉందని, లేకపోతే నా దృష్టి దాని మీద లేదన్నాడు. పరమహంసైనా అంతే, మనం ఆస్థితికి చేరుకోవాలి. కానీ ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో చేసేసి మాయ చేసి మంత్రం చేసి ఇలా నాకు విభూతి ఇచ్చారంటే వెనసైనా క్యాన్సర్ తగ్గిపోయిందండి. క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకోమనండి, ఆధ్యాత్మ విద్య దేనికి పని లేక. రోగాలు తగ్గించడానికి ఆధ్యాత్మిక శక్తి, రోగాన్ని భరించే శక్తిని ఇవ్వడానికి ఆధ్యాత్మిక శక్తి. అందుకే మనం గుళ్ళోకి వెళ్ళామంటే కష్టాలు రావద్దని కోరదండి, కష్టాన్ని ఎదిరించే ధైర్యం ఇవ్వమని కోరండి. ఎన్ని కష్టాలని రానండి, ఎన్ని రానండి. ఎదిరించే ధైర్యం మనకు ఉన్నప్పుడు మనం హిమాలయ పర్వతంలో నిలబడగలము. కష్టం వస్తే కాకరకాయ ఇస్తే ఎవరికంటే వస్తుంది పోతుంది, ఏమిటట సుఖం వచ్చినట్టే కష్టం వస్తుంది. సుఖం రాలా, సుఖం వద్దని ఎవరన్నా అడిగామా? కష్టం వద్దని ఎలా అడుగుతామండి? ఏ నోటితో సుఖమైనా కష్టమైనా మన ప్రారంభం వల్ల వస్తుందని మనమే చెబుతున్నాం ఓ పక్క. అంటే సుఖ ప్రారంభాన్ని అనుభవిస్తామా, కష్ట ప్రారంభాన్ని మనం అనుభవించామా? ఇది స్వార్థం కాదా? ఎవరు అనుభవిస్తారు? సుఖం కూడా రావద్దని కోరాలి కదా. గుళ్ళోకి వెళ్ళి కష్టాలు వద్దని కోరేవాళ్ళు సుఖాలు కూడా వద్దని కోరండి. అది చాలా పాపపు మాట, ఎవరికైనా నచ్చదు. పోతే రెండు పోతాయి, ఉంటే రెండు ఉంటాయి. అందుకే రెండు భరించాడు ఆయన. తపస్సు ఎలా చేశాడు అంటే నాకు భగవంతుడు కావాలి, ఈ ర్యాంకులు ఈ మార్కులు కాదు. మనం ఇవాళ పిల్లల విషయంలో కూడా కాస్త ఎదుగుతున్న కొద్దీ చూడవలసింది ఏంటంటే నేను ఇంజనీరింగ్లో ఫస్ట్, ఎంసెట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, ఏదో సాధించా అంటే ఒరే ఎన్ని సాధించినా చివరికి ఆత్మజ్ఞానం పొందాలమ్మా అని ఓ మాట అనండి. ఊరికే తురుపు మొక్క ఓసారి అంటే ఆలోచిస్తాడు, నాన్నగారు అస్తమాన్ ఇలా అనేవారు ఏమిటో అర్థం అవ్వట్లా అని తర్వాత వాడికి 50 ఏళ్ళు వచ్చాకనే ఆలోచిస్తాడు. అసలు 50 ఏళ్ల వాడికి కూడా అది లేకుండా ఇంకా సొంత ఇల్లు కట్టుకోలేదు, ఒక ఇల్లు ఉంటే ఏం సరిపోతుంది, రెండో ఇల్లు లేదు, ఒకటో వాడికి వచ్చింది కానీ రెండో వాడికి ఇంకా ఉద్యోగం అనేది, వాడు పెళ్ళయింది కానీ వీడి పెళ్ళి అవ్వాలా అని 60 ఏళ్ల వాడు కూడా ఏడుస్తూ కూర్చుంటే ఎంతసేపు ఈ ఏడుపులే పిల్లలు గడుతున్నాయి. వాడు కూడా అదే అనుకుంటారు, మేము ఇలాగే ఏడవాలన్నమాట. జీవితాంతం ఏడుస్తూ ఉండడమే, ఏడుస్తూ ఏడుతూ పోవడమే, మళ్ళీ ఇంకో జన్మత్రమే. దానికోసం చేయవలసింది అది కాదు. అప్పుడు మనం అకుంఠితమైన దీక్షతో ఏదో ఒక నామాన్ని పట్టుకుని, ఏదో ఒక రూపాన్ని పట్టుకుని మనస్సును నిర్మూలనం చేసే ప్రయత్నం చేసి, కనీసం మనోనాశం కోసం ప్రయత్నం చేసి, ఆలోచనారహిత స్థితి అని దానికి చేరుకోగలిగితే, కొండల నుండి సాగిపలు కోనలు సాకి దాటి పొలాలు దాటి పేరెండల మృగ్గువానిపై నెత్తిన వర్షపు జల్లు పోలే బ్రహ్మాండములేలు వాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్. వర్షం కురిసే ముందు ఎప్పుడైనా చూడండి ఎలా వస్తుందో, భగవంతుడు దయ అలా వస్తుంది. మబ్బులు మోగినప్పుడు బయటికి వెళ్ళండి, ఇంట్లో కూర్చోవద్దు. కిటికీలు వేసుకుంటూ కూర్చోవడం కాదు, యాదవ ఇల్లు ఉంటే ఉంది పోతే పోయింది.
అనుభూతి కలగాలి కదా. బయటికి వెళ్ళిపోతే బాలకేనలోకి వెళ్ళిపోతే ఆ దూరంగా కనపడుతుంది, అక్కడ చాలా మైళ్ళ దూరంలో ఉంటున్నట్టుగా ఉంటుందండి. ఆ మబ్బులు చాలా వందల మైళ్ళ దూరంలో ఉన్నాయేమని సన్న సన్నగా కనపడతాయండి, కానీ క్షణాల్లో అవి దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకో క్షణం మీరు బాలకేనలో నుంచి చినుకులు మీ మీద పడతాయి. అంత దూరంలో ఉన్న మబ్బు ఇంత తొందరగా ఎలా వచ్చింది, ఇంత తొందరగా మన ఎలా తడిపేసింది అనేది అర్థం కాదు. అది అర్థమైతే భగవత్ కృప కూడా అలాగే తడిపేస్తుంది. అంత క్షణాల్లో వస్తుంది, క్షణాల్లో కలుగుతుంది. అంత తపన ఉండాలి, అంత తపన ఉండాలి. కొండల నుండి సాగి పలు కోనలు సాగి దాటి పొలాలు దాటి పేరెండల మగ్గు మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లు ఓలే బ్రహ్మాండములేలువాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలడేని. రామకృష్ణ పరమహంస గురించి, వివేకానందుడి గురించి తపస్సులు చేస్తున్న విషయాలు వర్ణిస్తూ సాగర ఘోషలో రాసిన పద్యాలు. ఇష్టదైవం అని ఒక పుస్తకం ఈ మధ్య కొత్తగా వచ్చిందండి, ఆ అభిమానుల కోసం చెబుతున్నా. చాలామంది అడుగుతున్నారు ఆ పుస్తకం గురించి. మొత్తం మనకి ప్రధానంగా హిందువులు ఆరాధించే 12 మంది దేవతల గురించి నేను అప్పుడప్పుడు సొంతానికి నా కోసం నేను అల్లుకున్న పద్యాలు. శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ప్రధానంగా మా కులదేవత కనకదుర్గాదేవి అమ్మవారు, ఇలా వాళ్ళ మీద రాసిన పద్యాలు ఒక 500 పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద పుస్తకంలో వచ్చి అక్కడ ఉన్నాయి. మా అమ్మ అనే పుస్తకం ఎలాగుంది, సాగర ఘోషం. అందులో ఈ పద్యం సాగర ఘోషం. ఉండలు మండిపోయేటువంటి తపస్సు చేయాలి, అప్పుడు బ్రహ్మాండములేలు అన్నదై ప్రసరిస్తుంది. ఆయన తపన ఏమిటంటే నాకు మార్కులు వస్తున్నాయి, పుస్తకాలు చూసాం, జ్ఞానం వచ్చింది, అందరికంటే నేను గొప్పవాడిని, కానీ దేవుడెవరో నాకు తెలియలా, దేవుడెవరో నాకు తెలియలా, ఆయన ఉన్నాడు అంటున్నారు, లేడు అంటున్నారు, రకరకాల వాదాలు జరుగుతున్నాయి, ఏమిటిది, నేనేం చేయాలి, నేనేం చేయాలి. ఈ తపన, ఈ తపన, ఈ తపన జీవుల్లో ఉండేటువంటి దేవుణ్ణి వెలికి తీస్తుంది, కనిపించేలా చేస్తుంది, తపించేలా చేస్తుంది. అందుకే ఆయన కనిపించిన వాళ్ళలో ఎక్కడైనా మాట్లాడితే దేవుడు ఉన్నాడా అని అడగడు. ఆయన ఏదో డొంక తిరుగుడు సమాధానాలు చెబుతారు కొంతమంది. దేవుడు ఉన్నాడా అంటే లేకపోవడం ఏమిటి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు అంటాడు అంతే. అంతటా నిండి ఉన్నాడు అన్న నమ్మకం ఉంది ఈయనకి లేదు. చెప్పేస్తాడు, బాగా ఇలా చెప్పేస్తూ ఉంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చెబుతున్నాయి కదా అంటాడు. అవి చెబుతున్నాయి కాబట్టి ఉన్నాడా, నువ్వేం చెప్పలేవా. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి నిజమైన తత్వం తెలిసిన వాడు ఎలా ఉంటుంది అంటే, ఇంకా మాకు ఇంకా సగం సగంలో ఉండడం వల్ల ఇంకా మేము శంకరోవాచ బుద్ధోవాచ ఉంటున్నాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుడు అయితే ఒక్క వ్యక్తి పేరు చెప్పడు. వారు చెప్పారు, వీరు చెప్పారు, వేదాల్లో ఉంది, శాస్త్రంలో ఉంది, అసలు ఈ మాట రాదు ఆయన నోటమాట. మీరు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివి చూడండి, ఎక్కడ ఉండదండి. వారు ఎవరో చెప్పడం ఏమిటి, నీ అనుభూతి ఏదో నువ్వు చెప్పమంటాడు ఆయన. వారు ఎంత గొప్పవాళ్ళైనా కానీ నీ అనుభూతి ఏదో నువ్వు చెప్పరాదా. ఇంకా మేము పండితులం కాబట్టి ఈ పాండిత్యం బాగా బుర్రక్కం మాకు ఎలా ఉంటుందంటే ఒక అపనమ్మకం. శంకరాచార్యులు చెప్పారంటే నమ్ముతారు, మేము చెప్పారంటే నమ్మరుగా. అందుకని మా మాటలు కూడా మా కర్మకాయలు వారి మాటల కింద చెప్పేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. లేకపోతే నమ్మరు మీరు, మీరెవరు చెప్పడానికి అంటారు వెంటనే. అదే మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయి వీలైతే పైకి వెళ్ళిపోతే మాత్రం ఎంత బాగా చెప్పేవారు, అవతార పురుషుడమ్మా, గరికిపాటి వారు ఎవరు అవతారమై ఉంటారు అని చర్చ చేస్తారు ఇక్కడ. అదో పెద్ద చర్చ ఇప్పుడు, అది తేలాలి. చెప్పినవన్నీ పోయి అవతారం తేలాలి. బతుకుండగా మా అనుభూతులను మేము ఏమైనా చెబితే అలా బయటికి చెప్పకూడదు అనేవాడు ఒకడు, గర్వం అనేవాడు ఒకడు, అహంకారం అనేవాడు ఒకడు. ఎన్ని మాటలు పెడతారు, వీడిని ఎదగనీయకుండా చేసేస్తారు మొత్తం మీద. అందుకే మేము ఎక్కడికి చెప్పం, లేదా మాకు మాకున్నాయి, మా మాటలే మాకున్నాయి చాలు, మాకు తెలుస్తున్నాయి విషయాలు, ఎందుకు తెలివి వస్తున్నాయి, భ్రమపడుతూ ఉంటే తపన 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 అంతే. అది తెలుస్తున్నప్పుడు సమాధానం మనకే దొరుకుతుంది, ఎవరిని అడగక్కర్లేదు. ఆ తపన చెందాలి. ఆ తపన చెందాడు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సహా బ్రహ్మచారం బ్రహ్మ సమాజంలో ఉన్న వాళ్ళని చాలామందిని అడుగుతుంటే ఎవరు చెప్పిన సమాధానంలో ఆయనకేం సంతృప్తి కలవు. అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, పక్కన ఎట్టవయ్యా, ఈ మైకులో నువ్వు చూపించగలవా, ఈ బలలో నువ్వు చూపించగలవా, ఈ శిజాలను నువ్వు చూపించగలవా, నా కళ ఇది ఎలా కనిపిస్తుంది, అలా కనపడాలి దేవుడు. ఈయన తిక్క ప్రశ్నగా తట్టుకోలేని వాళ్ళు ఎవడో ఉండి మొత్తం మీద నీకు చూపించాలంటే నువ్వు దక్షిణేశ్వరం వెళ్లాల్సిందేనయ్యా, కాళికాలయం వెళ్లాల్సిందేనయ్యా, అక్కడ రామకృష్ణ పరమహంస ఒక్కడే నీకు తగిన గురువు అంటే అయితే ఆయన దగ్గరికి పడదాం, మీరందరూ ఎందుకు వెళ్ళాలంటే అది భగవత్ కటాక్షం అంటే. ఆ తపన ఉన్నప్పుడు ఆ గురువు పేరు ఎలాగో అలా తెలుస్తుంది. అక్కడికి ఆయనే రప్పించుకుంటాడు హనుమాన్ వెళ్ళి. అందుకే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంత చేస్తే 12 వయస్సు. ఆ వయస్సులో ఆ తపన ఏమిటి, ఇంకా డిగ్రీ కూడా చదువు కూడా పూర్తి కాకుండా 12, 13, 63 పుట్టాడు ఆయన. 75 నాటికి అక్కడికి చేరాడు. 11 ఆయన శిష్యరికం చేశాడు. 86 ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. 12, 13 వయస్సులో ఆ తపన ఏమిటండి, చదువుకుంటూ ఓ పక్క, చదువులో మంచి మార్కులు సాధించుకుంటూ, లేదు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈయన వెళ్ళిపోగానే ఆయన కూడా బయట ఒక 100 నుంచుంటే అందులో ఈయన కూడా ఓ నెక్కరేదో వేసుకుని నుంచుంటే ఆ అబ్బాయిని అలా రమ్మనండి, ఆ అబ్బాయిని అలా రమ్మనండి, ఆయన లోపలికి పిలిచి
ఎక్కడో పూర్వజన్మలో ఎప్పుడో సంబంధం ఉన్నవాడు ఋషులెవరో మాట్లాడుకున్నట్టుగాను అలా చూస్తూ కళ్ళ నుంచి ఇలా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంతకాలం ఎక్కడున్నావయ్యా ఇంతకాలం ఎక్కడున్నావయ్యా అంటే ఈయన మనస్సు రకరకాలుగా పనిచేసింది. ఇది ఏదో వేరే కేసు, ఇది మనం వెళ్ళిపోవడం మంచిది. ఇది ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది వ్యవహారం, ఇదేమిటిది, నేనెవడో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరో చెప్పారు కదా, నేను వస్తే లోపలికి పిలిచి ఇంతకాలం ఎక్కడున్నావయ్యా, అసలు అనవసరంగా ఈయన అందరూ గొప్పవాడనుకుంటున్నారు, ఇదేదో ఎర్రగడ్డ వ్యవహారం ఇది అలాగే ఉంటుందండి తపన. ఎందుకంటే ఆ రహస్యం ఆయన సాధన కారణంగా ఆయనకి తెలిసింది, ఇంకా ఆయనకి తెలవట్లేదు. అంటే లోపల నుంచి తన్నుకుని రావాలి, అది మామూలుగా బయట నుంచి పోసే నీళ్లు కాదు, లోపల నుంచి తన్నుకుని రావాలంటే లోతుల్లో ఉంది మరి ఇంకో 50 అడుగులు రిగ్గు తవ్వాలి, అప్పుడు కానీ రాదు అది. ఒకడు చూడండి నీటి కోసం తవ్వినప్పుడు 100 అడుగులు తవ్వుతారు, తవ్వి ఇంకా ఆపేస్తారు రావట్లేదు అని ఇంకో చోట తవ్వుతారు, ఇంకో చోట 100 అడుగులు తవ్వుతారు, ఆ 100 ఇక్కడే తవ్వితే ఇక్కడే వస్తుంది అనుమానం. వీళ్ళ ఇంకో చోట 100, ఇంకో చోట 100, 14 చోట తవ్వితే 1400 అయినాయి. దాని బదులు ఆ ఖర్చు ఏదో ఇక్కడ పెట్టి ఆ 100 ఎక్కడే తవ్వితే రావచ్చు కదా. అలాగే మన గుండెల్లో కూడా ఎక్కడైనా దేవుడు కనపడ్డలా తీరడం లేదంటే ఎందుకు కనపడ్డు, ఎందుకు కనపడ్డు, ఎంతమంది చెబుతుంటే అబద్ధం అవుతుందా. ఎంత లెక్కబెట్టి ఆధార్ కార్డు ప్రకారం సమాచారం సేకరించి లెక్కబెట్టినా ప్రపంచం మొత్తమే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎక్కువ, ఏ మతంలోనైనా ఉండరండి, నమ్మని వాళ్ళు ఎప్పుడూ తక్కువే. 750 కోట్ల మందిలో 700 కోట్ల మంది పైన నమ్ముతున్నారు అంటే ఏ ఆధారము లేకపోవుగాక, మనం అందరము అజ్ఞానులమే అగుదుముగాక. ఇంతమంది నమ్ముతున్నారంటే అది ఒక్కటే చాలండి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, అంతకంటే వేరే ఏం అక్కర్లేదు. ఒక విత్తనం, ఒక చిన్న విత్తనాన్ని ఊరికే అలా పారేస్తే, మనం నాటడం కూడా నాటకుండా ఊరికే అది పారేస్తే, అదేదో చిన్న గాలికి ఇలా కదిలి కాస్త ఏదో భూమి మీద మట్టి రేగినప్పుడు లోపలికి వెళ్ళి దాని మీద 2 చుక్కలు నీళ్లు పడి అదేమో వెంటనే ఇలాగ కొమ్మలై ఆక కొమ్మై రెమ్మై ఆకై చిగురై పువ్వై కాయై పండే వస్తుంది. ఇది దైవలీల కాకపోతే ఏం మానవ ప్రయత్నం వల్ల సాధ్యమయ్యేదా. దాన్నే కదా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పింది, బీజశ్యంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్ మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక విత్తనం లోపల మనం నాటామే అనుకుందామండి పోనీ, ఆ నాటిన దాన్ని ఊరికే మట్టి కప్పెట్టాం అంతే కదా, కాకపోతే కొద్దిగా ఓ దోషం నీళ్లు పోసాం అంతే. ఈ జలకణాలు ఆ మట్టి కణాలు ఆ విత్తనంలో ఎప్పుడు కలిసాయి, ఎలా కలిసాయి, ఆ విత్తనంలో మార్పులు ఎప్పుడు వచ్చాయి, ఇందులో ధూడి కణాలు అందులో విత్తనంలో ఉండే కణాలుగా ఎలా మారాయి, ఈ జలకణాలు ఎలా మారాయి, వాయుకణాలు ఎలా మారాయి, సూర్యరశ్మి తేజకణాలు ఎలా మారాయి, ఇవన్నీ మారినప్పుడు ఆ విత్తనంలో ఏముందో ఆ రూపమే ధరించడం ఏమిటి, అది మొలకైంది, పిలకైంది, కొమ్మైంది, రెమ్మైంది, పువ్వైంది, పిందయింది, కాయయింది, పండయింది, ఇన్ని విలాసాలు చూపిస్తోంది. ఆ విత్తనంలో ఆ లక్షణం ఉందా లేదా, ఇంత విత్తనంలో ఆ మర్రి చెట్టు అయ్యేంత లక్షణం ఉందా లేదా. అటువంటిప్పుడు సృష్టికి మూలమైనటువంటి అనంతమైన భగవత్ తేజస్సు అనే పదార్థంలో మొత్తం ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా. పక్కా నిజం, పక్కా నిజం తప్ప. ఒక విత్తనం ఆలోచించినా అర్థమైపోతుంది. అందుకే వేదాంతంలో ఎప్పటికీ తీరని ప్రశ్న, విత్తు ముందా చెట్టు ముందా, అది పట్టుకున్నా చాలా అర్థమైపోతుంది. ఎవరూ చెప్పలేరు, కుదరదు, ఏది ముందో తేల్చడం కష్టం. అందుకే శంకరాచార్య సృష్టి మాయా అన్నాడు గొడవ లేకుండా, అంత మేధావి లేడు ఇంకా, అది మాయా అబ్బాయి నీకు అర్థమయ్యేది కాదు అన్నాడు అంతే. ఇది అర్థమైంది అర్థం, ఎంత చర్చ చేయండి, విత్తు ముందో చెట్టు ముందో తెలియదు. ఎందుకంటే విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ పండులోంచి వచ్చింది, మళ్ళీ ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం నుంచి వచ్చింది, ఏది ముందో చెప్పడం కష్టం ఇది. అందుకే దానికి ఆది లేదు, అంతు లేదు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, ప్రకృతి పురుషం, పురుషం చేయవ విధ్యనాది ఉభావపి, ప్రకృతి పురుషుడు, ఈ జీవశక్తి అనేది ప్రకృతి అనేది మొదటి నుంచి ఇద్దరు రెండు ఉన్నాయ్యా, అవి నిజానికి ఒకటేనయ్యా, అవి నిజానికి ఒకటే, ఒకే శక్తి రెండుగా మారిందయ్యా, నువ్వు అంత ఆలోచిస్తే అలాగే దాని గురించి చేయవలసిన పని ఏదో చేయకుండా అన్నాడు. అంటే ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఇలా ఆలోచిస్తున్న ఎటువంటిది అంటే, మహామేధావులు కొంతమంది చెబుతారు సృష్టి ఎలా ప్రారంభమైంది అని ఆలోచించడం ఎటువంటిది అంటే, అట మన భుజాల మీదకి మనమే ఎక్కడంట, మన భుజాల మీద మనం ఎక్కడం సాధ్యమైతే అది కూడా సాధ్యమవుతుంది. మన భుజాల మీదకి మనమే ఎక్కాలి, మన కళని మనమే చూడగలగాలి, కళని కలగా, జీవితాన్ని కాదు కళని కలగా చూడగలగాలి, ఆ కళలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నామో తెలుసుకోవాలి. అటువంటి తపన జందబట్టి ఆ జన్మాంతర రహస్యం తెలియబట్టి ఆయన పిలిచాడు, తానై పిలిచను రామకృష్ణుడు. ఆయన్ని అడిగింది ఇదే ప్రశ్న, మీరు దేవుణ్ణి చూశారా, ఇంద్రలాగా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పలేదు, శాస్త్ర ప్రమాణాలు చెప్పలేదు, శంకరో వాచ బుద్ధో వాచ అనలేదు, నేను చూశా, ఖచ్చితంగా చూశా అన్నాడు. నాకు చూపించగలరా, చూపిస్తా, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశా, ఈ వస్తువులన్నీ ఎలా చూపిస్తున్నానో అలాగే చూపిస్తా.
అని ఒకే ఒక్కసారి అతన్ని తీసుకెళ్ళి ఊరికే అతన కుడి తొడ మీద అలాగ స్పరిశ తన పాదస్పరిశ తగిలించాడంతే ఆ మహాయోగ తపస్సు కారణంగా ఆయన పొందిన అద్భుతమైన అనుభూతి ఎటువంటిదంటే తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్ర స్పరిశనందించి తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్ర స్పరిశనందించి ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను నరేంద్రుండే వివేకంబునందానందం దంబున తేలియాడెను భయవ్యాఖ్యానములు చేయుచున్ జ్ఞానానందమరంద బిందులహరి స్నానము జ్ఞానానందమరంద బిందులహరి స్నానము సామాన్యమా జ్ఞానమనే ఆనంద మరంద బిందువులలో సాధించాడు. తానై పిలిచెను రామకృష్ణుడు తనంత తానుగా పిలిచాడు. ఎంత అదృష్టవంతుడు. జన్మాంతరమైన సుకృతం ఉండాలంటే అర్థం అది. ఆ సుకృతమే తపన. అది ఎప్పుడు బయటపడుతుందంటే తపన, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. భౌతికమైన ఏ విషయాలైనా గమనించండి, నాకు ఇది కావాలి అని పట్టుబడితే అప్పు చేసేనా కొంటున్నావా లేదా? ఓ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించానంటాడు, ఏమైనా సరే నేను చేసుకుంటానంటే ప్రాణాలకు తెగించి చేసుకుంటున్నాడా లేదా? అంత ప్రేమ, అంత త్యాగం, అంత సాహసం నాకు దేవుడు కనపడి తీరాల్సిందే అంటే ఉండదా? ఓ ప్రియురాలో ప్రేమికుడు దొరికిన పాటి దేవుడు దొరకడా? మన దృష్టి అంతా దీని మీదే ఉంది, అంతే. ఈ దృష్టి మీదే ఉంది ఎంతసేపు. ఇంకొకరికి ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి, ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించాలి. ఇంకొకరికేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలి, వీలైతే ప్రధానమంత్రి అయిపోవాలి. ఆ లక్ష్యాలు ఉన్నవాళ్ళు దానికోసం ఓ చెమట వచ్చి కష్టపడట్లేదండి. విపరీతంగా చూస్తే జారే వస్తుంది నిజంగా. అవసరమా ఇంత ఏడుపు అని? ఇంత ఏడుపు అవసరమా? ఇంత చేస్తే అవుతారా? కానీ ఏడుస్తున్నారండి విచిత్రంగా. కోట్లు ఉన్నాయి, అనుభవించే యోగం లేదు, రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు పదవుల కోసం. ఆ ఏడుపు ఏదో పరమాత్మ కోసం ఏడాడు, పదవి పాటు ఇయ్యాడా పరమాత్మ? మనకి ఇదే ముఖ్యం అనుకుంటే ఇదే దొరుకుతుంది, అదే ముఖ్యం అనుకుంటే అదే దొరుకుతుంది. ఆయన అది ముఖ్యం అనుకున్నాడు, అందుకే ఆయనకు అదే దొరికింది. వినూత్న స్పరిశన అందించి ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునంద ఆనందంబున తేలియాడెను భయవ్యాఖ్యానములు చేయించును. ఆయన అనుభూతిని పొందుతుంటే పొందిన అనుభూతి ఏమిటంటే ఆయన చరిత్రలో వర్ణిస్తారు, అది అనుభూతి చెందితే చెప్పలేం, చెందకుండా చెప్పి ఉపయోగం లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియదు, అది చెందితే చెప్పేది కాదు, చెందకుండా చెప్పి ఉపయోగం లేదు. కానీ పుస్తకంలో ఉన్న మాటలే చెబుతాను, చెప్పాలి, నేను ఒప్పుకున్నాను కాబట్టి చెప్పడానికి. ఒక్కసారి ఆ స్పరిశ తగలగానే ఆయనకి గదంతా గర్భమని తిరిగినట్టు, గదిలో ఉన్న వస్తువులు, ఈ ప్రపంచంలో ఉండే సమస్త కులపర్వతాలు, సముద్రాలు అన్నీ తనలోంచే, తన మనస్సులోంచే, తన మనస్సులోంచే బయటకు వస్తున్నట్టు అనిపించి ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. సరిగ్గా దక్షిణామూర్తి స్తోత్రం రెండవ శ్లోకంలో చెప్పింది ఇది. విశ్వం పశ్యతి కార్యక విశ్వం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథానిద్రయ యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదే భావన అండి, ఇదే భావన. 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠంలో చెప్పింది అదే భావన. 3,000 శ్లోకాల రుభుగీతలో చెప్పింది అదే భావన. 700 శ్లోకాల భగవద్గీతలో చెప్పింది అదే విషయం. 100 శ్లోకాల వేదాంత డిండిమల్లో చెప్పింది అదే విషయం. ఇంకా సరిపోదు, ఈ జాతి నేర్చుకోలేదు ఎక్కువైతే అని శంకరాచార్య స్వామికి అపూర్వమైన దయ. 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పారు, ఇంకా దయగలిగింది. 10 శ్లోకాలు కూడా కష్టమే, కలియుగంలో కంఠస్థం చేయలేరు ఇంగ్లీష్ మీడియం అని మనీషా పంచకం 5 శ్లోకాల్లో చెప్పాడు. అప్పుడు కూడా ఆయన దయగలిగి కష్టం, ఈ కాలంలో 5 శ్లోకాలు కూడా కష్టమే అని కేవలం ఏకశ్లోకి అని ఒకే ఒక శ్లోకంలో చెప్పారండి శంకరాచార్య. ఒకే ఒక శ్లోకంలో మొత్తం 32,000 శ్లోకాల సారాంశం. కిం జ్యోతిస్తవ భానుమాన్ అఖనిమే రాత్రౌ ప్రదీపాదికం శ్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహిమే చక్షు తస్య నిమీలనస్య సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. ఇది ఏకశ్లోకి. ఒకే శ్లోకంలో చెప్పింది ఆయనే, 5 శ్లోకాల్లో మనీషా పంచకం చెప్పింది ఆయనే, 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి చెప్పింది ఆయనే, 100 శ్లోకాల్లో వేదాంత రెండమని చెప్పింది ఆయనే. ఇంకా ఇది చాలకపోతే మీకు ఆసక్తి ఉంటే ఓపుకుంటే చదువుకుంటే రుభుగీత, శివుడు స్వయంగా రుభువుకి ఉపదేశిస్తాడు, 3,000 శ్లోకాల పైన ఉంటాయి, అది ఒకటే సారాంశం. మధ్యలో భగవద్గీత 700, అది ఒకటే సారాంశం.
ఇంకా బాగా కావాలి మాకు బాగా బండిల్స్ 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 కావాలి అంటే రామ వశిష్ఠ సంవాదం పేరు మీద రామకృష్ణ మఠం వారు వేశారు యోగ వశిష్ఠం 32,000 శ్లోకాలు ఈ జన్మకు సరిపో చదువుతూ కూర్చోడం. కొంతమందికి ఏమిటంటే ఆ పుస్తకాలు తర్వాత ఇంకేం చదవాలంటే మొత్తం చదవాలి, ఇంక ఎక్కలు చదువుకుంటే మంచిది. ఇంకా ఆ చదువుతున్నప్పుడే చేయాల్సిన పని ఏమిటంటే ఇందులో ఇది చెప్పారు కదా దీన్ని మనం తపన చెందాలి అనుభూతి చెందాలి కదా, ఎందుకు చదివి వదిలేస్తున్నాం చదవడమే పుణ్యం అనేది స్థితికి వెళ్ళిపోకూడదు, దానివల్ల పుస్తకాలు అమ్ముడవుతాయి అంతే. మఠం వారు కోరుకునేది అది కాదు, పుస్తకాలు అమ్మకం ఒకటే ప్రధానం కాదు, అందులో ఏదైనా మనం ఆచరణలో పెట్టామా, ఆయన ఆచరణలో పెట్టాడు. అందుకే ఆ స్పరిశ తగలగానే ఆయన భయ వ్యాఖ్యానం చేశాడు. నిజమైన అనుభూతి పొందినవాడు భయపడతాడు, ఎందుకంటే భౌతిక బంధాలు గుర్తొస్తుంటాడు. స్వామి ఏం చేస్తున్నారు నాకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు, ఇది అరిపోకాడు. ఈ చెల్లెళ్ళు కూడా ఎవరికి కావాలి, పరమాత్మను చూపిస్తూ ఉంటే ఆయన కుటుంబ బాధ్యత. వెంటనే ఆయన ఆ స్పరిశను తీసి కూర్చో, ఆయన నీకు చెల్లెళ్ళు గుర్తొచ్చారని నేను శ్రీ మహావిష్ణువుని చూపిస్తుంటే నీ చెల్లెళ్ళు ఎక్కడికి పోరలే, అన్ని పనులు అవుతాయి, పొందావు కదా అనుభవం అంటే ఏమిటో, ఇది చెల్లెళ్ళ కంటే తల్లి కంటే తండ్రి కంటే సమస్త కుటుంబ బంధాల కంటే ధనకనక వస్తు వాహనాదులు అన్నిటికంటే ఇది గొప్పది అనేసరికి ఆయనకు ఒక్కసారి జలధరించినట్టు అయిపోయి ఆ అనుభూతి నుంచి బయటపడలేక అలాగని అందులోనే ఉండలేక ఒక సంక్షోభ స్థితి అండి. నిజంగా మానవుడు అన్నవాడు భరించలేడు, ఆయన దైవాంశి కాబట్టి భరించాడు. ఆ స్థితిలోనే ఆయన నాకేదోలా ఉంది, నేను నా కుటుంబ సభ్యులను చూడ చూసిరా ఎక్కడికి పోతావు నువ్వే వస్తావు అన్నాడు ఆయన. అంతే, ఏదో మిఠాయి అంటే బాగా అలవాటు పడిన మళ్ళీ కొట్టుకట్టి నాకేం పెడతావు అనంటే నువ్వే వస్తావు వెళ్ళు అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన మనస్సంతా దాని మీదే ఉంది, ఎలాగైనా అది పట్టుకోవాలి, ఆ అనుభూతిని మళ్ళీ పొందాలి అనుకుంటూ మళ్ళీ వచ్చాడు. శిష్యుడుగా చేరాడు, ఇక చదువు పక్కన పెట్టాడు, ఈ విషయాలు పట్టుకున్నాడు. అప్పటికే చదువు అయిపోయింది, డిగ్రీ వరకు చదివాం, ఇంకేం చదువుతాం, స్కాటిష్ చర్చ్ కళాశాలలో ఇంకేంటి చదివినా ఒకటే, ఇవి రామకృష్ణ పరమహంస అయితే 8వ తరగతిలోనే మానేశాడు గొడవ లేకుండా. అంతే అక్కడికి వచ్చి కూర్చున్నాడు, నాకు అది కావాలి అది నాకు నేర్పండి, మంచి శిక్షణ, తపస్సు చేయి, తపన పొందు, నీకు అదే వస్తుంది అని చెప్పి చేస్తూ కూడా ఆయన ఆలోచించింది ఏమిటంటే ఎంతటి తార్కికమైన శక్తితో చూడండి, ఒక శంకరాచార్య కనపడతారు అలాగా, తర్వాత మళ్ళీ అంత తార్కికమైన మేధాశక్తి వివేకానందుల్లో మాత్రమే ఉంటుంది. ఆ తార్కికమైన మేధాశక్తి ఏదో నమ్మకం మీద చెప్పేసి నమ్మేమంటే నమ్మేడు కదా, గురువు చెబుతున్నా సరే ఈయన అనేవట, నేను మీరు చెప్పారు కదా అని నమ్మను, నా అనుభూతికి వస్తేనే నమ్ముతాను అన్నట్ట. 10 శిష్యులు ఉన్నా కూడా ఆయన ఏమన్నంటే నాకు ఇలాంటి శిష్యులే కావాలి, గంగిరెద్దులా తలూపేవాడు నాకు అక్కర్లేదని చెప్పాడు. మనం కూడా చాలామంది దగ్గర అది నేర్చుకోవాలి, గంగిరెద్దులా తలువుపద్దు దయచేసి. గరికపాటి వారు చెప్పారు కాబట్టి గొప్పది, గరికపాటి వారు ఎవరమ్మా ఎంత నాకే తెలియనివి చాలా ఉన్నాయి, ఇది చెప్పి దిగుతాను, ఒక 15 వేదికి దిగుతాను నేను, తర్వాత నాకే మనసులో ఉండే సందేహాలు చాలా ఉన్నాయండి, నేనెంత ఏడుస్తానో మీకేం తెలుసమ్మా, అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే నా ఇల్లారికి తెలుసు ఏమైపోతాడో, నావిడ ఏడుస్తుంది జపం నుంచి కదలకుండా అక్కడే కూర్చుని అలాగే కూర్చుని బాగుందంటే ఏమైపోతాడో నావిడ బెంగ ఉంటుంది, ఆ తపన ఉంటుందండి ఖచ్చితంగా. ఇవన్నీ చదివాక ఉండదా, అదేదో మనం పొందొద్దా ఊరికి, ఎంతసేపు మేమేలా మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా, బాగా మాట్లాడతారు బాగా మాట్లాడతారు ఇంతేనా, ఆ అనుభూతి మాకేం ఉండదా, అందరికీ ప్రసాదం పంచిపెట్టమేనా, మాకు ఉండదా ఆ ప్రసాదం, మేము పంచిపెట్టామనే ఖ్యాతేనా. ఆ తపన పొందాలంటే ఖచ్చితంగా మీరు తర్కించాలి, ప్రశ్నించాలి, అంతేకాని చెప్పేగానే ఒప్పుకోవద్దు. నిజమే మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలు ఎవరైనా గురువుగారు చెప్పగానే అది చెప్పే విధానం, ఎందుకంటే ఈయనకు నచ్చింది ఆయన చెప్పాడు, అది విషయం. ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు గురువుకి, ఒకడు ఈయనకి నష్టం దాన్ని ఏదైనా ఆయన కాదని అనుకోండి, అలా కుదరదు, మా గురువు గారు చెప్పారు, ఎప్పుడు చిన్నప్పుడు గురువు చెప్పిందే లక్ష్యానికి, అసలు ఈయనకి ఆ గురువు లేదు ఈ గురువు లేదు, ఈయన ముందు సొంతంగా ఆలోచించడు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సాయంత్రం 4 నుంచి 5 నేను సమయం ఇచ్చాను కదా, అప్పుడు అడుగుతారు వారు ఇలా చెప్పారండి మీరు ఇలా చెప్పారండి మేము ఏది పాటించాలి అని కొందరు అడుగుతారు. నేను వాళ్ళు కూడా చెప్పాను, మీ ఇద్దరు చెప్పింది పక్కనటి నీకు బుర్రలేదా అని అడిగాను నేను, ఎందుకంటే నేను చెప్పింది పాటించమని నేను చెప్పాలి, నీకు బుర్రలేదా ఏది మంచిదో నీకు తెలియట్లేదు ఎందుకు అడుగుతున్నావు అంటే, మీరంటే మాకు గురి, నువ్వంటే నాకు గురు లేదని చెప్పాను. ఇదో వంకర మాట, గురిట ఏమిటి గురి అంటే, నీ జీవితానికి నేను బాధ్యత వహించాలా, మరి నా జీవితానికి ఎవరు వహిస్తారు, మనకు అదండి ఎంతసేపు మనం సేఫ్టీ జోన్ ఏమిటంటే ఓ గురువుగారు ఎవరన్నా పుట్టేసి మీకు ఎందుకో, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళన్నీ నేను చూసుకుంటా, మీ అబ్బాయిల పెళ్ళిళ్ళన్నీ నేను చూసుకుంటా, మీ ఇంట్లో శుభాలయ జరిగేలా నేను చూస్తా, ఎప్పుడూ మీరు ఇక్కడికి మా పీఠానికి రండి, మా పీఠానికి బాగా విరాళాలు ఇవ్వండి అంటే వెంటనే అందరం వచ్చి ఆయన కాళ్ళమే పడిపోదు, మాకు అన్నింటికీ గురువుగారే విచిత్రంగా నేను అమెరికాలో కొన్ని ఇళ్లలో చూసి ఆశ్చర్యపోయా, ఎంత ప్రభావం పడుతుందో విచిత్రంగా. కొందరు స్వామీజీల ఫోటోలు పడగదిలో దంపతులు మంచం మీద పెట్టారండి, అది వాళ్ళకు అవమానం వీళ్ళకు అవమానం అమ్మా, అలాంటి చోట పెట్టకూడదు స్వామీజీల ఫోటోలు, సన్యాసి ఆయన, సన్యాసి ఫోటో మీరు దంపతులు మంచం మీద పెడతారా, ఏ సంప్రదాయం ఒప్పుకుంటుంది దానికి,
అంత పిచ్చి ముదిరిపోయింది. పైగా పొడితే పెట్టారు, మొత్తం రాముడు ఫోటో లేదు, కృష్ణుడు ఫోటో లేదు, అమ్మవారి ఫోటో లేదు, ఈ పీఠాధిపతి గారి ఫోటో ఏంటినండి, ఆ మొత్తం పూర్వం నుంచి ఉన్నవన్నీ పీకేశారు. అంత పిచ్చి పెరిగిపోయింది అన్నమాట. మాకు అన్నీ ఆయనేనండి, మా అమ్మాయికి ఆయనే పెళ్లి చేశారండి, వివాహం విఫలమైతే మళ్ళీ పెళ్లి కూడా ఆయనే చేశారండి. నమశివాయ. ఆయన నిజంగా స్వామీజీ అయితే, ఆయన నిజంగా తపశక్తి ఏదైనా ఉంటే వివాహం విఫలమవుతుందా? ఆయనకి బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా ఈ మాట చెప్పడానికి? విఫలమైతే మళ్ళీ పెళ్లి చేశారా ఆయన స్వామీజీయా? అంటే పెళ్ళిళ్ళు చేయడమే పని, అసలు స్వామీజీని పెళ్ళిళ్ళు చేయడమే ఆ పని వాళ్ళదా? అయితే వాళ్ళే చేసుకోవచ్చు కదా, ముందు వాళ్ళు పెళ్లి మానేసింది మనకి పెళ్ళిళ్ళు చేయడానిక. ఎప్పుడు మహానుభావులైన కాషాయ వస్త్రధారులు మనం కలిసినప్పుడు అండి, లౌకికమైన కోరిక కోరుతున్నామంటే వారిని అవమానిస్తున్నామమ్మా, దయచేసి అటువంటివి కోరకండి, అటువంటివి కోరకండి, ఇంత జ్ఞానం ఇమ్మని అడగండి, ఇంత జ్ఞానం ఇమ్మని అడగండి. నాకు తెలియట్లేదండి దేవుడు అంటే ఏమిటో తెలియట్లా, ఇంత జ్ఞానం ఉన్నా స్వామీజీ ఈ మధ్య నేను చాలా కష్టాల్లో ఉన్నా. ఆయన ఇంకా కష్టాల్లో ఉన్నారు, నీకు తెలియదు ఆ విషయం. అసలు నువ్వు పెద్ద కష్టం ఆయనకు దాపురించే రోజు వచ్చి కూర్చుంటున్నావు ఇక్కడ, మనమే పెద్ద కష్టం వాళ్ళకి. వాళ్ళు దాన్ని వాళ్ళు సుఖంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, మనమే పట్టుకు పీడిస్తూ ఉంటాం వాళ్ళని, మన సంసారాలన్నీ వాళ్ళని ఎత్తి మీద పెట్టేసి. అందుకే నీ అంతటి నువ్వు ఆలోచించాలి, నీ అంతటి నువ్వు ఆలోచించాలి, అప్పుడు తప్ప ఏ విషయమో మనకు అర్థమయ్యే ప్రశ్న లేదండి. అందుకే ఆయన వ్యతిరేకించేవాడు. ఎలాగంటే జైమిని వ్యాసుడు మనకు సంప్రదాయం అదే, వ్యాసుడు ఉత్తరమీమాంస రాయాల్సి వచ్చింది, ఎందుకంటే జైమిని పూర్వమీమాంస చెప్పాడు. దేవుడు జైమిని యొక్క సిద్ధాంతం అంటే ఏమిటంటే కర్మ సిద్ధాంతం, కర్మ ఫలాన్ని ఇస్తుంది కదా, దేవుడు పనేమిటి అన్నాడు ఆయన. అంత స్వేచ్ఛగా వదిలించాడు. దేవుడు పనేమిటి, దేవుడు ఉండాల్సిన లేడని నేను అనడం లేదు, ఎలా ఉన్నాడో మీరు నిరూపించడం వ్యాసుడిని అడిగాడు. పెద్ద వాదన జరిగింది. జైమిని పూర్వమీమాంస రాశాడు, వ్యాసుడు ఉత్తరమీమాంస రాశాడు, రెండు కలిపి మీమాంస. అందుకే ఇప్పటికీ మీమాంస అంటే చర్చ. మీమాంసలో రెండు ఉన్నాయి, పూర్వమీమాంస ఉత్తరమీమాంస. మీమాంస దాని గురించి ఓ మీమాంస పడుతున్నారు, మీమాంస పడుతున్నారంటే మీమాంసము కాదు మా మాంసము కాదు, ఇది డిస్కషన్. అది ఎందుకు మీమాంసగా ఆ మాట వచ్చింది అంటే పూర్వమీమాంస అది పూర్తిగా కర్మసిద్ధాంతం, నాస్తికత్వం కాదు. దేవుడితో పని ఏమిటి జరుగుతుందిగా, ప్రపంచం అంతా యజ్ఞాన్ని ఒప్పుకున్నాడు, జీవుని యజ్ఞం ఒప్పుకున్నాడు, యజ్ఞం ఫలిస్తుంది, వర్షం కురుస్తుంది, దేర్ ఈజ్ సైన్స్, దేర్ ఈజ్ లాజిక్, వై గాడ్ ఈజ్ నీడెడ్ అని ప్రశ్న అది. ఆయన ఋషి, ఈ దిశలో నాస్తికుడు ఋషి అండి, ఋషులుగా గౌరవించారు వాళ్ళని. ఎందుకంటే ఆ సిద్ధాంతం చెప్పారు, చెప్పరండి ఆయన చెప్పేది, ఆయన చెప్పరండి మనం నిరూపిద్దాం. అంతేగాని నువ్వు మాట్లాడద్దంటే ఎలాగా? అంత ప్రజాస్వామిక ధోరణి ఋషి సంస్కృతిలో. ఎవడు నోరు మూసే ప్రయత్నించారు. గెలీలియోని ఉరిదీసినటువంటి దౌర్భాగ్య దేశాలు ప్రపంచంలో ఉన్నా కానీ నా భారతదేశంలో దేవుణ్ణి వ్యతిరేకించిన వాడిని కూడా సిద్ధాంతిగా అంగీకరించి సమాధానం చెప్పారు. అందుకే నిన్ను ఉరిదీస్తాం చంపేస్తామని బెదిరించలేదండి. ఈ తీవ్రవాదాలు ఎప్పుడూ పనికిరావు మతపరంగా కూడా. సమాధానం చెప్పాల్సిందే మన బాధ్యత అది. అందుకని కత్తి చూపిస్తామంటే వాడు రెండు కత్తులు చూపిస్తాడు రేపొద్దున్న. అది వ్యాసుడు జయమని సరిగ్గా పూర్వమీమాంస ఉత్తరమీమాంస అదే చర్చ. ఉత్తరమీమాంస ద్వారా సమాధానం చెప్పాడు ఆయన. ఆయన అంత వ్యవస్థ ఉన్నమాట నిజమేనే, కర్మఫలం ఇస్తుంది, కర్మఫలం ఇస్తుంది, కర్మ జడ పదార్థం కదా, దాని అంతా అది ఫలం ఎలా ఇస్తుందయ్యా, ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడు ఒక్కడు ఉండాలి కదా. ఆధునికమైన ఉదాహరణ చెబుతా మనకి బాగా అర్థం కావడానికి. ఎవరింటికైనా మనం వెళ్ళాము అంటే ఆ ఇల్లు చక్కగా సర్దుందనుకోండి, బట్టలన్నీ పక్కగా సర్దున్నాయి, బీరువాలన్నీ చక్కగా ఉన్నాయి, పక్క వాళ్ళు పడుకునే పక్క మీద కూడా మంచి పువ్వులతో ఒకటి వేసి ఉంది, అందంగా ఉంది, రెండు తరగడాలు శుభ్రంగా అలా ఉన్నాయి, దంపతుల మనసు తెలుస్తుంది, అలాగే ఓ టీపాయ్ ఉంది, అక్కడ ఏవో పేపర్లు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఏ రోజు కారో చదివిన వరసలో పెట్టేసి ఉన్నాయి, బొమ్మలన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి, టీవీ శుభ్రంగా తుడిచి ఉంది, గూళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయి, అన్నాల బల్ల మీద కూడా వస్తువులన్నీ వరుసగా ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళు ఎవరో చక్కగా పెరుగుతున్నారు, దంపతులద్దరూ చాలా సహకారంగా ఉంటున్నారు, అందుకే ఇల్లింత అందంగా అనుకుంటాం కదా. దేవుడు మాయమ్మ అనుకోం కదా, దేవుడు మా ఏమిటమ్మా, దానికి సచి చేయడం వాడు సతితే. పూర్వజన్మ సుకృతం, సదరానికి సుకృతం కావాలా, చేతులు కావాలి, సుకృతం అక్కర్లేదు, మన బద్ధకం అని చెప్పరాదా. మరి ఒక దంపతులు ఉండేటువంటి ఇల్లు వాళ్ళ పిల్లల వల్ల, ఆ దంపతుల వల్ల, వారి శ్రద్ధ వల్ల అంత చక్కగా సర్దేసి ఉంటే కొన్ని లక్షల మైళ్ళ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇంకొన్ని లక్షల మైళ్ళ వేగంతో ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఈ భూమి చుట్టూ మళ్ళీ చంద్రుడు తిరుగుతున్నాడే, ఆ సూర్యుడు చుట్టూ మళ్ళీ శనిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, 100 గ్రహాలు తిరుగుతున్నాయే, ఈ మొత్తం బ్రహ్మాండాల వ్యవస్థ అంతా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది లోకాలన్నీ 14 కలిపితే ఒక బ్రహ్మాండమైతే అనేక కోటి బ్రహ్మాండాలన్నీ అలాగే దేని వెనకాల ఏది ఎంత వేగంతో నిమజ్ఞాల ప్రకారం సెకండ్ల ప్రకారం తిరగాలో అంతే వేగంతో తిరుగుతూ ఎప్పుడూ ఒకదానిని ఒకటి ఢీ కొట్టుకోకుండా సరిగ్గా పంచాంగంలో చెప్పినట్టుగా అన్ని సెకండ్ల అన్ని క్షణాలకి సూర్యోదయం అంటే అన్ని క్షణాలకి, అన్ని సెకండ్లకి చంద్రగ్రహణం అంటే అన్ని సెకండ్లకి అలాగే జరుగుతోంది అంటే ఈ మొత్తం మహాకుటుంబానికి ఒక మహాశక్తి లేకుండా ఉంటుందా? సాధ్యం అది.
ఆ మహాశక్తి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆ శక్తి ఆదిపరాశక్తి ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఒక మహాశక్తి వీటన్నిటి వెనకాల లేకుండా అది సాధ్యం అవుతుందా? ఒట్టిన ఫలితాలు వచ్చేస్తాయి అన్నిటికీను. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతున్నమాట, నిజమేనండి, కానీ ఆ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేశారా లేదా? ఒట్టి డొక్కు స్విచ్ నుండి లోపల వైర్ లేకపోతే వెలుగుతాయా? స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఎందుకు వెలుగుతుంది? అక్కడ వైరింగ్ జరిగింది, ఒట్టి వైరింగ్గా దాంట్లో విద్యుత్ తీగలు ఉన్నాయి, విద్యుత్ ఒట్టి తీగల విద్యుత్ అందులో ప్రవహించింది. ఆ విద్యుత్ అందులో సహజంగా ఏం పొట్ల నీటి నుంచి తీశారు, బొగ్గుల నుంచి తీశారు, గాలి నుంచి తీశారు, రకరకాల పంచభూతాల పదార్థాల నుంచి తీశారు. అదంతా ఓ చోటికి ట్రాన్స్ఫార్మర్ రూపంలో తీసుకొచ్చారు, అక్కడి నుంచి వైర్లోకి పంపించారు, మళ్ళీ షాక్ కొట్టకుండా దానికి ఓ వైర్ చుట్టారు అక్కడ, దాన్ని అక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. ఇదివరకు కనపడేలా చేసేవారు వైరింగ్, ఇప్పుడు అది కూడా కనపడకుండా పోయింది. కానీ జరుగుతుందా లేదా? లోపల వ్యవస్థ ఏర్పాటు ఏంటంటే వెనకాల చేసిన ఎలక్ట్రీషియన్ అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా? వాడు కనిపెట్టడానికి ఒక విద్యుత్ ఉందా లేదా? ఇవన్నీ లేకుండా జరుగుతుందా? ఇది ఉత్తర మీమాంస ద్వారా మొత్తం వ్యాసుడు నిరూపించిన విషయం. జయమిని మాట్లాడకుండా ఉరికిని మహానుభవ గురువు గురువే శిష్యుడు శిష్యుడైనయా, నీ మీమాంస నేను అంగీకరిస్తున్నా అన్నాడు. జయమిని సంస్కారం అటువంటిది, వ్యాసుని యొక్క ప్రజాస్వామ్య దృక్పథం అటువంటిది. సరిగ్గా రామకృష్ణ పరమహంస వివేకానందుడు కూడా అలాగే ప్రోత్సహించాడు. ఎక్కడ నువ్వు ఇలా అడుగుతావా, నన్ను అడుగుతావా, గురువుని వ్యతిరేకిస్తావా, వెంటనే కప్ప అయిపో, చాయిపోయిపో అని తిట్లు తిట్టలేదు. అలాంటి గురువు ఉంటే ఈయన తయారయ్యేవాడు. అలాంటి ప్రజాస్వామిక దృక్పథాన్ని మనం ప్రోత్సహించాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఆ రకమైన గురు శిష్యుల సంబంధం అలా ఉంటూ ఉండగానే ఒక దుర్ఘటన. తండ్రి చనిపోయాడు, విశ్వనాథదత్తు. కుటుంబ భారం ఈ బాలుడి మీద పడింది. నిజానికి పరిపూర్ణమైన వయస్సు ఆయన బతికిందే 39 ఏళ్ళు. అందులో చాలా చిన్న వయస్సులో వచ్చి పడింది ఆ కష్టం. ఏం చేయాలో తెలియదు. నలుగురు చెల్లెళ్ళు, తల్లి, ఏమి ఆధారం లేదు పోషణకి. అయినా జంక లేదు. ఆ తండ్రి కూడా ఎలాంటి వాడంటే ఉన్నదంతా దానాలు ధర్మాలు సంతర్పణలు. లాయర్ అసలే ఇంటికి నలుగురు వస్తారు. చాలా విచిత్రమైన మాట. ఆ రోజుల్లో ఉండే కుల వివక్ష ఈ తేడాల కారణంగా అక్కడ పదార్థాలు చివరికి హుక్కాలు కూడా బ్రాహ్మణ హుక్క, క్షత్రియుక్క హుక్క, వైశ్య హుక్క అని ఏవో 4 రకాలు ఉండేవి. వివేకానందుల జీవితంలో చెబుతారు. ఇవన్నీ చూసి ఈయన అనుమానం వచ్చి తండ్రిని అడిగేవాటే, కులానికి ఒక హుక్క ఉంటుందా, చెడిపోవడానికి కూడా ఇన్ని హుక్కలు కావాలి. హుక్క అంటే చెడిపోవడమే కదా, చెడిపోవడానికి కూడా ఇన్ని భేదాలు ఉండాలి. ఏం చేస్తావురా, లోకం అలా ఉంది నాయన, మన లాయర్లం కదా, మనకేవో కేసులు కావాలి కదా, వచ్చిన వాడు కూర్చుంటాడు, వాడికి ఏదో కాలక్షేపం లేకపోతే వెళ్ళిపోతాడు, కేసు జారిపోతుంది నాయన అన్నట్ట. ఆ తండ్రి దృష్టి అలాగే ఉంది, ఆయన అలాగే చూశాడు. కానీ వీటి కారణంగా అయితే, ఖర్చుల కారణంగా అయితే, దాన ధర్మాల కారణంగా అయితే, ఔదార్యం కారణంగా అయితే అయిపోయిందండి మొత్తం సంసారం, వీధిని పడిందండి. వివేకానందుడు చేతికి వచ్చింది 4 చెల్లెళ్ల భారం, తల్లి భారం, చేతిలో రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటిది ఏదైనా ఒక చెప్ప లాంటిది ఉండాలంటే, భిక్షాపాత్ర లాంటిది ఉండాలి, జ్ఞానం తప్పితే తినడానికి ఏమీ లేదు ఇక్కడ. అంత పేదరికంలో వచ్చినటువంటి కుటుంబ బాధ్యతను ఆయన కేవలం ఆత్మధైర్యం కారణంగా తట్టుకున్నాడు. అది గురు కటాక్షము, అది గురు కటాక్షం, అది ఆత్మవిశ్వాసం అండి. మనకి ఇవాళ కాస్త ఆదాయం తగ్గినంత మాత్రాన కంగారు పడక్కల. ఇందాక చెప్పానుగా, ఓ కేసు, కోట్లు సంపాదించేవాడు కూడా 5-6 లక్షల జీతం తగ్గగానే వాడు చచ్చిపోయాడు, బళ్ళాన్ని చంపేయాడు, మొత్తం 4 గురించి చంపేయాడు అక్కడ. ఇవాళ మన దృష్టి చాలా భాగం ఏదైనా వచ్చే జీతం తగ్గింది అన్నా, వచ్చే ప్రయోజనం తగ్గింది అన్నా, రావాల్సింది ఏదైనా కొంచెం కాస్త ధర పెరిగింది అనగానే మనస్సు కంగారు పడిపోవడం, కంగారు పడవు. దానికి మనం ఆదాయ వ్యయాలు నిర్ణయించుకుంటే చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా దాంపత్యాలు బాగుండాలంటే, ముఖ్యంగా తగాదాలు లేకుండా ఉండాలంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. దానికి గొప్ప మాట కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు, అయమేవ పరోధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవకి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పాడు కౌటిల్యుడు, కానీ 2000 ఏళ్ల తర్వాత ఈ సూక్త అవసరం చాలా ఉంది, అందుకోసం చెబుతున్నాం. పాండిత్యం అంటే ఏం లేదు, ధర్మం అంటే ఏం లేదు, తెలివితేటలు అంటే ఏం లేవు, ప్రత్యేకంగా బాధ్యత అంటే ఏం లేదు, ఒక్కటే లెక్క, దంపతులు జాగ్రత్త పడవలసింది. యదాయాన్నాధికోపజయక, మనకి నెల ఆదాయం ఎంత, అంతకుమించి రూపాయి ఖర్చు పెట్టినా, అప్పు చేసి ఖర్చు పెట్టినా, ఊహించి ఖర్చు పెట్టినా సంసారం దెబ్బైపోయినట్టే లెక్క. ఆయాన్నాధికోపజయగా ఉండకూడదు. మన ఆదాయం ఎంత, 10,000 అయితే 10,000లోనే ఎలా బతకగలం అంతే తప్ప 10,000 ఏం సరిపోతుంది అని అవినీతికి పాల్పడడం, లక్షలు సంపాదించడం, రేపొద్దున జైలుకి పెడితే. ఈ దేశంలో 1,000 కోట్లు మింగేసిన వాళ్ళని ఎవరేం చేయలేరండి, కానీ 1,000 రూపాయలు మింగేసిన వాడిని వెంటనే పట్టుకుంటారండి.
5,000 కోట్లు బ్యాంకులో ఎగ్గొడితే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు, పెద్ద వ్యాపారస్తుడు అవుతాడు. బ్యాంకు వాళ్ళు వాడికి టీ ఇచ్చి గౌరవ టీ ఏమి కూల్ డ్రింకులు ఇస్తారు. 5,000 రూపాయలు అప్పెగ్గొట్టామనుకోండి, ఇంట్లో వెనకాలన్న గేదిని ఆవుని లాక్కెళ్ళిపోతారు. వీలైతే ఇంట్లో మనుషులు కూడా లాక్కెళ్ళిపోతారు. 5,000 కోట్లు ఎగ్గొట్టిన వాడు జమీందారండి, 5,000 ఎగ్గొట్టిన వాళ్ళు మన మామూలు మనుషులు. అందుకని మన కుటుంబాలు మనం కాపాడుకోవాలంటే వివేకానందుడికి తల్లి చెప్పిన మాట ఇది, నాయన ఉన్నంతలోనే బతుకుదాంరా, ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా మీ నాన్నగారు లేకపోయినా చూసుకుంటానని. ఎలాగమ్మా నేను మొగాడిని నేను చూసుకోవాలి కదా, నాకేం ఉద్యోగం లేదు సద్యోగం లేదు తెలివితేటలు ఉన్నాయి. ఈయన దాటికి ఎలా ఉంటుంది అంటే ఆ దేవుడి మీద తపన తప్పితే ఈయనకు ఉద్యోగం మీద చేసలేదు. ఎక్కడైనా చేరినా ఆ రోజుల్లో వచ్చే జీతాలు ఏమిటో అందరికీ తెలుస్తున్నవి. దాంతో కుటుంబం నడిచే పరిస్థితి లేదు. ఇక ముందు ఈయనకి తినడానికి లేదు, పిల్లలు ఇంట్లో చెల్లెళ్ళకి ఏం పెడతాడు. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సంసార బాధ్యతను మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన సందేశంలో చెప్పిన మాటల్లో ఒకటి ఉంటుంది, టేక్ ది రెస్పాన్సిబిలిటీ అంటూ యువర్ షోల్డర్స్, మొత్తం బాధ్యతను నీ భుజం మీద వేసుకో, ఎవరి భుజాల మీదో ఎక్కేద్దామని ప్రయత్నం చేయకు. మన కుటుంబాల్లో మనం ఉండాల్సింది అటువంటి స్థితిలో ఉండాలి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరన్నా భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ మన బంధుమిత్రులు కానీ ఏదైనా ఆర్థిక సమస్యలో ఇతర సమస్యల్లో దుఃఖపడుతుంటే నేను చూసుకుంటాను మీరు ఊరుకోండి, మామూలుగా దీన్ని పడుకోండి నేను చూసుకుంటాను. ముఖ్యంగా మొగాడి నోట ఆ మాట రావాలమ్మా, అటువంటి వాడే మొగాడు నిజం చెప్పాలి ఏంటి. మగతనం అంటే ఊరికే మీసాలు పెంచి కూర్చోవడం కాదు. ఇక్కడ ఇప్పుడు అభినందన మీసాలు వచ్చాక కొత్త మీసాలు పెరుగుతున్నాయి దేశంలో చాలా చోట్ల. ఊరికే మీసాలు పెంచి కూర్చోవడం కాదు మగతనం అంటే. భార్య కాస్త ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందుల్లో ఉండి ఏమిటండి అలా నడుస్తే, ఊరుకో నీకెందుకు చేసేయి సర్దిపెట్టి చేసేయి నేను చూసుకుంటానుగా, ఎలా తెచ్చామో కూడా చెప్పకూడదు, అప్పు చేసినా చెప్పకూడదు. మొగాడు పడాల్సిందే మన భారతీయ వ్యవస్థలో మొగాడిదే బాధ్యత. ఆర్థికమైన విషయాలు సంపాదించి తేవలసిన బాధ్యత మొగాడిది. వినియోగ విషయంలో తేడా వస్తే ఆడవాళ్ళని అడగచ్చు, కానీ తెమ్మని ఆడవాళ్ళని ఎప్పుడూ అడగకూడదు, అది వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళు తెచ్చారంటే మన అదృష్టం అంతే, అక్క సహకరిస్తున్నారంతే. చచ్చి చెడు యాతనలు పడి వాళ్ళు ఉద్యోగాలు చేసి మొగాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారు, అది అదృష్టం అంతే. వాళ్ళు ఇంకా ఎక్కువ గౌరవించాలి. మామూలు భార్య కంటే ఉద్యోగిని అయిన భార్యని 2 రెట్లు గౌరవించాలి ఖచ్చితంగా, అప్పుడే వాళ్ళ కష్టం తెలుస్తుంది. అయితే వాళ్ళకి ఏం పని అండి ఇవన్నీ చేయడం, ఇంట్లో చూసుకోదు. ఇంటికి వచ్చి కానీ కాఫీ పెట్టుకోవడం తప్పిందా, వంట చేయడం తప్పింది, ఏమీ చేయడం లుంగి కట్టు కూర్చుంటాడు కానీ. పైగా బయట వాళ్ళు కూడా ఈవినే అంటారు, ఆ మాత్రం కాఫీ కాచుకోవడం కూడా లేదని ఎదురుంటే ఆవిడ ఉంటుంది, ఆవిడకు ఉద్యోగం లేదు అందుకని కాఫీ కూడా కాసేపోదు మొగుడికి. ఆవిడ మూడు కష్టపడుతుందమ్మా నీకేం తెలుసు ఆ విషయం. వాళ్ళు పడతారు కానీ నీకెందుకు, వ్యాఖ్యానాలు ఎక్కువ మన కాపురాలు తక్కువ కామెంటరీలు ఎక్కువ. వాళ్ళ సంసారం వాళ్ళని సాగనవరండి, వీళ్ళు వెనకాల వ్యాఖ్యానాలు అండి. దాంతో వాళ్ళ మధ్యలో చిచ్చు వచ్చేస్తుంది అక్కడ, వాళ్ళు ఏదో పడుతున్నారు కదా పండేవారు అక్కడ. నిజంగా భార్య ఉద్యోగం చేస్తుంది అంటే మగాడు మామూలు భార్య కంటే రెట్టింపు గౌరవించాలి. చాలా కష్టపడుతుంది ఆవిడ, ఎక్కడ కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసుకుంటుంది, నానాయాత్ర పడుతుంది అక్కడ బయటికి వెళ్ళి, అక్కడ ఆ యజమానులతో ఎంత యాత్ర పడుతుందో అక్కడ సాటి వాళ్ళతోటి, అవన్నీ భరించి ఇంటికి వస్తుంది ఆవిడ. ఇంకా ఎక్కువ చూడాలి, ఇంకా పువ్వులో చూడాలి, నువ్వు కూడా సంపాదిస్తుండబట్టి నడుస్తుందని. అప్పుడే కాపురం బాగుంటుందండి, రకరకాల మాటలు అప్పుడే వచ్చేస్తే ఏమి సంపాదించినా ఏం లేదని మనకు తెలియకుండా ఇవాళ తేలిగ్గా ఈ కార్డులు వచ్చాయి మొత్తం పుట్టింటికి పంపేస్తారు, అయిపోతుంది. ఇక్కడ ఒక కార్డు గీకితే అయిపోయాయి, వెళ్ళిపోయింది అక్కడికి, పంపేశామని చెబితే చేసేది లేదు. ఆ ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని నేను బాధ్యత వహించాడు, చిన్నకోరాడు అయినప్పటికీ బాధ్యత వహించాడు. నేను చూసుకుంటా నేను చూసుకో, కానీ ఏం చూసుకోవాలి, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలాగ ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడో, ఆ గురువునే నమ్ముకుని ఎలా గడిపాడో, అటు భగవద్ దర్శనాన్ని తపనని భారతదేశ ఔన్నత్యానికి తగిన మెట్లు తనకి తాను వేసుకుంటూ ఎక్కుతూ అధిరోహిస్తూనే కుటుంబ సమస్యను కూడా ఎలాగ నెట్టుకుంటూ వచ్చాడో, అక్కడ ఆయనకి ఆత్మశక్తికి పరమాత్మశక్తి ఏ రకంగా ఉపయోగించిందో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.